हलो फ्रेंड्स ने राजु विर्रम विशाख पवन कल्याण जनसेन पार्टी की संबंधी वाराही यात्रा मूडो विड़ता प्रारंभमैंदी निन्ना पवन कल्याण गारी चाला बैलेंस्ड स्पीच निजंगा नाकु बागा नच्चिंदी पवन कल्याण गारु स्पीचुल्लो कोंचेम अग्रेसिव उंटुंदी చెప్పాల్సిన విషయం చాలా సూటిగా పక్కాగా అవతలోడు ఏమనుకుంటున్నాడు ఏంటి అని పట్టించుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా పక్కాగా ప్రిపేర్ అయ్యి ఏదైనా మాట్లాడితే దాని వెనకాల ముందు అన్నీ చూసుకొని మాట్లాడతాడు. ఇది పవన్ కళ్యాణ్ గారి చాలా స్పీచ్ల్లో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే నిన్న మాత్రం పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా బ్యాలెన్స్డ్గా ఎక్కడ కూడా అంటే ఒక్కొక్కసారి పవన్ కళ్యాణ్ గారి ఎమోషన్లో ఏదో కొన్ని దాటేస్తారు కానీ నిన్న అలాంటిది ఏమీ జరగకుండా చాలా బ్యాలెన్స్డ్గా నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అయితే సాగింది. ఇక విశాఖ పట్నం గురించి విశాఖ వాసులకు మాత్రం చాలా క్లారిటీగా సూటిగా చెప్పారు. నేను ముందే చెప్పాను మీకు, విశాఖ వాసులకు ముందే చెప్పాను, నేను గాజువాకలో పోటీ చేస్తున్నప్పుడు వైఎస్ఆర్సిపిని అధికారంలోకి రానివ్వకుండా చూడండి, ఒకవేళ వస్తే విశాఖ ఈ కొండలు మాయమవుతాయి, ఇక్కడ ఏదైతే చాలా పీస్ఫుల్గా ఉన్న చాలా అద్భుతంగా ఉన్న విశాఖలో ఫ్యాక్షన్ కల్చర్ వస్తుంది అని నేను ముందే మీకు చెప్పాను. నా మాట నమ్మలేదు, ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఏదైతే రిషికొండకు గుండు కొట్టించేశారు, ఇక్కడ భూములని కబ్జా చేస్తూ ఉన్నారు, ఎప్పుడు లేనిది విశాఖపట్నానికి ఒక రౌడీ కల్చర్ వచ్చేసింది, ఫ్యాక్షన్ కల్చర్ ఎంటర్ అయింది. దయచేసి ఆ రోజున నా మాట వినలేదు, ఇప్పటికైనా వినండి, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, విశాఖను కాపాడుకునే బాధ్యత, విశాఖ జిల్లాను ఉత్తరాంధ్రను కాపాడుకునే బాధ్యత నాది అంటూ పవన్ కళ్యాణ్ గారు సూటిగా స్పష్టంగా విశాఖ వాసులకు అర్థమయ్యే రీతిలో చాలా స్పష్టంగా ఆయన స్పీచ్ సాగింది. దీన్ని బట్టి విశాఖ వాసుల నుంచి కూడా చాలా అద్భుతమైన స్పందన వస్తుంది. ముఖ్యంగా నిన్న రాత్రి నుంచే విశాఖ వాసులకు సంబంధించిన నేను కూడా నాకు తెలిసిన ఫ్రెండ్స్తో కూడా మాట్లాడాను. వాళ్ళు చెప్పడం ఏంటంటే అప్పుడేదో అవకాశం ఇచ్చాము కానీ ఇంత దుర్మార్గంగా పరిపాలన ఉంటుందని మేము అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారిని పేరు అడ్డంపెట్టుకుని ఆ రోజున వచ్చాడు. ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ వేవ్స్ కనబడ్డాయి, అదే వేవ్స్లో మేము కూడా ఓట్లేసాం. కానీ ఇప్పుడు ఆ ప్రసక్తి లేదు, విశాఖ జిల్లా కంప్లీట్గా అగెనెస్ట్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీకి నడుస్తుంది. ఇక్కడ ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా ఎవరిని కదిలించినా కూడా అదే మాట మాట్లాడతారు. నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్ తర్వాత విశాఖ వాసులు టీవీలలో, యూట్యూబ్లలో, సెల్ ఫోన్లలో ఎక్కడ చూసినా వాళ్ళు చూసిన వాళ్ళందరూ అనుకునేది మాట్లాడుకునేది ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో అక్షర సత్యం. ఎందుకంటే మేము నమ్మి మోసపోయాం జగన్మోహన్ రెడ్డిని, ఈసారి మేము నమ్మే ప్రసక్తి లేదు, ఈసారి ఖచ్చితంగా మా ఓటు పవన్ కళ్యాణ్కి అంటూ విశాఖ గట్టిగా చెప్తుంది. ఇక ఇది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు నిన్న మళ్ళీ ఆ పొత్తుల విషయం టాపిక్ తీసుకొచ్చారు. నేను ఈసారి మాత్రం వ్యతిరేక ఓటును చెల్లనివ్వకుండా చూస్తాను, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు, దానికోసం నేను ఎంత చేయాలో అంత చేస్తానని చాలా క్లారిటీగా స్పష్టంగా చేశాడు. ముఖ్యంగా ఫైనల్ వర్డ్స్లో ఆయన ఏమన్నాడంటే, విశాఖ వాసులను ఉద్దేశించి ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి, ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం వస్తుంది, జనసేన ప్రభుత్వం వస్తే విశాఖకు నేను అండగా నిలబడతాను, ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం రాకుండా ఈ రౌడీ ముఖాలు వీళ్ళందరినీ నేను వీళ్ళ తాట తీస్తానంటూ పవన్ కళ్యాణ్ గారు విశాఖకైతే ఒక మంచి భరోసా ఇచ్చారు. ముఖ్యంగా ఆయన చెప్పిందంటూ ఒకటే, నాకు అవకాశం ఇవ్వండి, జనసేన ప్రభుత్వం వస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడనేమో మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే, ఈసారి వ్యతిరేక ఓటు చేయనివ్వని అంటున్నాడు. ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే జనసేన ప్రభుత్వం వచ్చేలాగా ఏమన్నా ఆలోచన చేస్తున్నారా లేదా తెలియదు, కానీ విశాఖ వాసులు మాత్రం నమ్మి మోసపోయాం, ఈసారి మా ఓటు మాత్రం జనసేనకే అంటూ బలంగా చెప్తా ఉన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్ ద్వారా విశాఖ వాసులు మాత్రం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు మేము గాజువాకలు ఓడించాం, ఈసారి అది కుదరని పని, పవన్ కళ్యాణే మా నాయకుడు అంటూ విశాఖ వాసులు అయితే గట్టిగా చెప్తున్న మాట ఇది.